కురాలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన రా కదలిద్రా సభలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ హయాంలో ఏమీ చేయలేదని సీఎం జగన్ చెబుతున్నారని మండిపడ్డారు. తనకు కష్టం వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల నేతలు 80 దేశాల్లోని ప్రజలు తనకు మద్దతుగా ముందుకు వచ్చారని చెప్పారు. తాను చేసిన పనులను వాళ్ళు ఇంకా గుర్తు చేసుకుంటున్నారని, దానికంటే ఇంకేం కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అనే పిలిపించాను, ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం జనసేన పార్టీల కోసరం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు. నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు, మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు, ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, 5 కోట్ల భవిష్యత్తు కోసరం వారికి పిలిపిస్తున్నా, రా కదిలిరండి, ఇది మనందరి బాధ్యత, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను. మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తు చేయమని కోరుతున్నా. నేను అడుగుతున్న ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఉదాహరణ కొని చెప్తున్నా, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా 5 సంవత్సరాల్లో? చితికిపోయాడా లేదా రైతు? ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు? కడాన ధాన్యం కొనుగోళ్ళు కూడా కమిషన్లు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు. అక్వారంగం కుదేలైపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఆమె ఇస్తున్నా, అక్వారంగాన్ని బాగు చేసే బయట తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రా